पार्टी निजामाबाद इला मन अभ्यर्थि कविता गारू कांग्रेस बीजेपी डिपॉजिट गलंत भारी मेजारिटी तो इवा निजामाबाद एमएलसी गेल रेप दुबाक गदे जो हुजूर नगर एमो इवा निजामाबाद एमो रेप दुबाक रे पार्टी डिपॉजिट जब्तई टीआरएस पार्टी गेलि तीरता इला कांग्रेस पार्टी आलोचितुवाल मोन वेंकट नरसिंह रेड्डी चेरी कांग्रेस नीचे दुबाक నిన్న మనోహర్ రావు ఎందుకు చేరిండు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇవాల పోయిన ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో ఉన్న మద్దుల నాగేశ్వర రెడ్డి గారు ఇవాల కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఎందుకు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారో ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీని ఇవాల సొంత ప్రజాప్రతినిధులు గెలిచిన కౌన్సిలర్లు కావొచ్చు సర్పంచ్లు కావొచ్చు ఎమ్మెల్యేలు కావొచ్చు వాళ్ళు కూడా ఇవాల కాంగ్రెస్ పార్టీలో ఉంటే లాభం లేదు అని ఇవాల వాళ్ళు కావొచ్చు ఇగో నాగేశ్వర రెడ్డి లాంటి సీనియర్ నాయకులు కావొచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా ఇయల ఒక్కొక్కరు కూడా పార్టీని వీడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇయల ప్రజలే కాదు సొంత కార్యకర్తలు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయి విశ్వాసం పోయి రోజుకొకరు పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇయల వైన్రు ఇక మాణిక్యం ఠాకూర్ గారని పెద్ద ఆయన ఢిల్లీకి వెళ్లి వచ్చిందట ఇయల దుబ్బాకకు వైన్రు మొత్తం రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ నాయకులంతా దుబ్బాకకు వైన్రు దుబ్బాకల మీటింగ్ పెట్టిండ్రు. వాళ్ళు దుబ్బాకకు పోతే నాగేశ్వర రెడ్డి గారు తెలంగాణ భవన్కి వచ్చాడు మీరంతా తెలంగాణ భవన్కి వచ్చారు. దుబ్బాకల కాంగ్రెస్ ఖాళీ దుబ్బాకల మీటింగ్ అవుతుంది ఎవరున్నారు మీటింగ్లా ఢిల్లీకి వెళ్ళి వచ్చిన మాణిక్యం ఠాకూర్ రాష్ట్రంకి వెళ్ళి వచ్చిన మిగిలిపోయిన కాంగ్రెస్ నాయకులు దుబ్బాక వాళ్ళు అయితే ఒక్కలేరు. ఇక వాళ్ళే డాన్స్ మీద కింద వాళ్ళే మీద మాట్లాడాలి కింద బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు చప్పట్లు కొట్టాలి దుబ్బాకలు అయితే ఒక్కలేరు అడ. ఇక ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇప్పుడు మీటింగ్ పెట్టిన వాళ్ళు ఏం చెప్తారు మీటింగ్ పెట్టి ఏం చేసినామని దుబ్బాకలో ఓట్లాడడానికి వస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. నేను ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా దుబ్బాక ప్రజల్ని కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇలా ఇంటింటికి నల్లా పెట్టి ఇలా ప్రతి ఇంటికి దుబ్బాక నియోజకవర్గంలో త్రాగునీరు ఇచ్చింది ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒకనాడు దుబ్బాకలో దుమ్ము కొట్టుకుపోతుంటే బోరేస్తే దుమ్ము తప్ప సుక్క నీళ్లు తడి కూడా రాకపోతుండే దుబ్బాకల తాగడానికి నీళ్లు లేక అల్లాడినటువంటి ప్రాంతం దుబ్బాక. అటువంటి దుబ్బాకకు ఇవాళ ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా ఎవరిచ్చిండ్రో ఒక్కసారి దుబ్బాక ప్రజలు ఆలోచించాలి. 70 ఏళ్లలో చాలా పార్టీలు వచ్చినాయి మరి మంచినీళ్ళు ఇచ్చింది ఎవరు? ఈ నీళ్లు ఇవ్వడానికి కేసీఆర్ కష్టపడ్డా ఉత్తమ్ కుమార్ రెడ్డి కష్టపడ్డా బండి సంజయ్ కష్టపడితే ఇవాళ దుబ్బాకలో ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయా? దుబ్బాక ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎవరిచ్చిండ్రు ఈ నీళ్లు? ఈ ఇంటింటికి నీళ్ళు ఇచ్చింది ఎవరు? మరి అలా ఎవరికి ఓటు అడిగే హక్కు ఉంటుంది? ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన కేసీఆర్కు ఉంటుందా? ఆ మిషన్ భగీరథ పథకం రాకుండా కోర్టుల్లో కేసులు వేసి మోకాలడ్డం పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా? దయచేసి దుబ్బాక ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్కటి కాదు ఏదని చెప్పుదాం, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది ఇలా టీఆర్ఎస్ఆ కాంగ్రెసా బీజేపీయా? ఆనాడు కాంగ్రెస్ ఉండగా 6 గంటల కరెంటు, పొద్దున్న దాకా 3 గంటలు, దొంగరాత్రి 3 గంటలు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, వచ్చిరాని కరెంటు, గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంటు. ఆనాడు కరెంటు ఇయ్యక కాంగ్రెస్ చంపింది, ఇప్పుడు బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టి సంపుతా అంటుంది బీజేపీ పార్టీ. అయ్యా నేను మీటర్లు పెట్టా, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తా నా రైతులకు అంటున్నాడు మన కేసీఆర్, మన టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ దుబ్బాక రైతులు ఆలోచించాలి, మీరు ఎటువైపు? మన కరెంటు ఇయ్యక చంపిన కాంగ్రెస్ వైపు ఉందామా? మీటర్లు పెట్టి మన మెడకు ఉరితాడు పెట్టా అంటున్న బీజేపీ వైపు ఉందామా? లేదు లేదు, నువ్వు ఇచ్చే 2500 కోట్లు నాకు అవసరం లేదు, నా ప్రభుత్వ పాలసీ 24 గంటల ఉచిత కరెంటు ఇస్తా, బాయిల కాడ మీటర్లు పెట్టా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాసి నేను ఉచిత కరెంటు దిక్కే ఉంటా అన్న కేసీఆర్ వైపు ఉండాలనా? ఇవాళ దుబ్బాక ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ విషయంలో మీరు మాట్లాడతారు, ఏ ముఖం పెట్టుకొని మీరు వస్తారు? మీరుండగా ఏనాడైనా బీడీ కార్మికుల గురించి ఆలోచించారా? ఈ దేశంలో కాంగ్రెస్ బీజేపీ అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, ఎక్కడైనా బీడీ కార్మికులకు 1 రూపాయి భృతిచ్చిందా ఈ కాంగ్రెస్? 1 రూపాయి భృతిచ్చిందా ఈ బీజేపీ? ఏ ముఖం పెట్టుకొని మా బీడీల అక్క చెల్లెల ఓట్లు అడుగుతారు మీరు దుబ్బాకల? ఇవాళ దుబ్బాకలో 20,000 మంది బీడీ కార్మికులకు నెల నెల 2,000 రూపాయలు ఇచ్చిన కేసీఆర్ వైపు ఉంటారా దుబ్బాక ప్రజలు? లేదు 1 పైసా అని బీజేపీ కాంగ్రెస్ల వైపు ఉంటారా
మా దుబ్బాకలో బీడీలు చేసి అక్క చెల్లెళ్ళు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ రైతు బంధు మా మిత్రులను అడుగుతున్నా, మా రైతు సోదరులను, మనకు ఎకరానికి వానకాలం 5,000, యాసంగికి 5,000, ఎకరానికి 10,000 ఇచ్చేది ఎవరు? టీఆర్ఎస్ ఇచ్చిందా? కాంగ్రెస్ ఇచ్చిందా? బీజేపీ ఇచ్చిందా? దయచేసి దుబ్బాక ప్రజలు ఆలోచించాలి. రైతు సోదరులు, ఈ దేశంలో ఎవరు ఇవ్వని విధంగా ఎకరానికి 10,000 ఇచ్చింది మన టీఆర్ఎస్, మన కేసీఆర్ ఇచ్చిండు. 78,000 మంది రైతులకు దుబ్బాకలో రైతు బంధు పైసలు వస్తున్న మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా రైతు బీమా, ఎవరైనా రైతు చనిపోతే వారం లోపల 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వస్తూ ఉన్నాయి. 1,200 కోట్ల రూపాయలు కట్టి ఈ రాష్ట్రంలోని రైతులకు ఉచిత బీమానిచ్చి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమా, కాంగ్రెసా, బీజేపీయా? మీరు ఆలోచించండి. ఈ దేశంలో ఎక్కడైనా రైతులకు 5 లక్షల బీమా ఉందా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ అయినా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే గవర్నమెంట్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క కేసీఆర్, ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇలా రైతుకు 5 లక్షల రూపాయలు ఇచ్చింది. మరి రైతు సోదరులు ఆలోచించాలని నేను అడుగుతా ఉన్నా. ఎన్నని చెప్పాలి? ఇలా మొన్న యాసంగిలో పండిన పంట ఏమాత్రం ఇబ్బంది లేకుండా మొక్కలు, కందులు, శనగలు, పెసర్లు, వరి ధాన్యము ఒక్క గింజ లేకుండా కొని వారం లోపల రైతులకు డబ్బులు ఇయ్యలే. మనమేమో మంచి పని చేస్తే ఇప్పుడు ఢిల్లీలో ఉండే ప్రభుత్వం మేము మొక్కలు దిగుమతి చేస్తాము అంటుంది. మరి ఏం కావాలా మొక్కలు వస్తే? తెలంగాణ రైతు పరిస్థితి ఏంది? ఈ దేశంలో ఇప్పటికే 1,00,000 మెట్రిక్ టన్నుల మొక్కలు గోడౌన్లలో మునుగుతూ ఉంటే ఇంకా విదేశీ మొక్కలు దిగుమతి చేస్తా? తెలంగాణ రైతును మొక్కల నోట్లో పండించే రైతు నోట్లో ఇవాళ మన్ను పోసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మన మొక్కలకు ధర ఎట్లా రావాలి? నువ్వు విదేశీ మొక్కలు తెచ్చి కోళ్ళకు పోస్తే మరి తెలంగాణ మొక్కలు ఎవడు బుక్కాలి? తెలంగాణ మొక్కలు ఎవడు కొనాలి? తెలంగాణ మొక్కలకు ధర ఎట్లా రావాలి? మొక్కలు పండించే రైతు పరిస్థితి ఏమవుతుంది? ఇవాళ దయచేసి ఆలోచించాలి. మరి ఇలా ఇటు మీటర్లు పెట్టి విదేశీ మొక్కలు తెచ్చి మార్కెట్లను ప్రైవేట్ పరం చేసే ఇవాళ బీజేపీ ఏ రకంగా ఇవాళ దుబ్బాక ప్రజల ఓట్లు అడుగుతుంది అని నేను ఆలోచన చేస్తా అడుగుతా ఉన్నా. మిత్రులారా, మరి నాకేం అనుమానం లేదు. నాగేశ్వరరెడ్డి గారి చేరికతో అద్భుతమైన విజయం, మరింత బలం వచ్చింది. అయితే మన లక్ష్యం ఒక్కటే, ఈ కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా అంతా ఈ మైకుల ముందే టైగర్లు, మైకారసులు. మైకుల ముందు, ఫేస్బుక్ల ముందు, సోషల్ మీడియాలో గర్జిస్తారు, లేకపోతే మైకుల ముందు గర్జిస్తారు. డబ్బలిప్తే మాత్రం ఉత్తదేయ. డబ్బలిప్తే ఏముండదు నిజామాబాద్ ఇవాళ, డిపాజిట్లు జప్తు. మొన్న హుజూర్ నగర్లకు ఇట్లే మాట్లాడినారు. ఇవాళ దుబ్బాకలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఏం మాట్లాడుతుండో, నిన్నేం మాట్లాడిండో, మొన్నేం మాట్లాడిండో, ఇవే మాటలు హుజూర్ నగర్లో చెప్పిండు కదా. ఆయన సొంత ఊరు, ఆయన ఎమ్మెల్యే ఆడ, ఆయన మంత్రి, ఆయన ఊళ్ళోనే ఆయన చెప్పిన మాటలు జనం నమ్మక మన టీఆర్ఎస్ 43,000తో గెలిపించారు హుజూర్ నగర్లో. ఇక హుజూర్ నగర్ జల్లని రూపాయి అంటే దుబ్బాకలు చెల్తాది. దుబ్బాకల కేసీఆర్ మాటకు గౌరవం ఉంటుంది, కేసీఆర్ మీద గురి ఉంటుంది, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా గురి ఉంటుందా? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక గల్లీ తెలుసా? దుబ్బాక ఎల్లలు తెలుసా? ఇలా మన కేసీఆర్కు దుబ్బాక మీద ప్రేమ ఉంటుంది. దుబ్బాకలో మా బీడీ కార్మికుల గురించి తెలుసు, మా చేనేత కార్మికుల గురించి తెలుసు, మా రైతుల కష్టాలు తెలుసు, మా ప్రజల మీద పూర్తి అవగాహన. దుబ్బాకలో చదువుకున్న బిడ్డ మన కేసీఆర్. దుబ్బాక స్కూల్లో చింతమడకలు పుట్టిండు, దుబ్బాకలు చదువుకున్నాడు మన కేసీఆర్. గా దుబ్బాక మీద కేసీఆర్కు ప్రేమ ఉంటుంది, కానీ కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు ఉంటుందే? వీళ్ళకి కనీసం వీళ్ళ చేతులు ఏమైనా ఉన్నారే? వీళ్ళు చేసింది ఏమైనా ఒక పని ఉన్నదా అని అడుగుతున్నా. ఎంతసేపు కాయగొరుకుడు మాటలు తప్ప, ఇగో మేము మంచి పని చేసినాం, ఇగో మాకు గిందు కోటేమని అడుగుతున్నారు. ఇవాళ మన టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నామంటే ఏం చెప్తాం? అరే రైతు బంధు 10,000 ఇచ్చినామన్నా, రైతు బీమా 5 లక్షలు ఇస్తున్నామే, ఆడవిల్లో పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తున్నామే, దావఖాన పోతే రూపాయి ఖర్చు కాకుండా బిడ్డకు కాన్పు చేస్తున్నాం, 12,000 ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించుతున్నాం, ఇంటింటికి నల్లబెట్టినాం, మంచినీళ్ళు ఇస్తున్నాం, పండిన పంట కొంటున్నాం, రైతుకు తిప్పలు లేకుండా చూస్తున్నాం, ఎరువు బస్తాలకు ఇబ్బంది లేకుండా చేసినాం, బీడీలోలకు 2,000 ఇచ్చినాం, ముసలోళ్లకు, వృద్ధులకు, వితంతువులకు ఇవాళ 60,000 మందికి దుబ్బాకలో 2,000 పింఛన్ ఇస్తున్నాము అని చెప్తున్నాం మనం. ఇట్లా 100 చెప్తున్నాం మనం. ఆటోలోళ్ళకు పన్ను రద్దు చేసినాం, ట్రాక్టర్లోళ్ళకు పన్ను రద్దు చేసినాం, కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, లంచాలు లేకుండా రైతులకు కొత్త రెవెన్యూ చట్టం తెచ్చినాము అని చెప్తున్నాం మనం. మనం ఇట్లా 100 చెప్తాం, బీజేపీ ఒక్కటి చెప్తాడే. ఏం చెప్పాలి? బాయిల కాడ మీటర్ పెట్టమన్నా, ఫారిన్ మొక్కలు తెచ్చి కోళ్ళకు పోసి మీ మొక్కలు గిరాకీ లేకుండా చేసినా,
ఇక వ్యాపార బిల్లు తెచ్చి మార్కెట్లను మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నా నాకు ఓటేయమని చెప్తాడా? కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పాలి? ఉన్ననాడు కరెంట్ ఏక చంపినా, ఎరువు బస్తాలు దొరకక చంపినా, కరెంట్ ఎరువు బస్తాల కోసం పోలీస్ స్టేషన్ల ముంగట నిలబెట్టినా, పండిన పంటను రోడ్డు మీద పోసి కాలబెట్టుకున్నారు తప్ప ధర ఇయ్యలేదు. మరి నేను రైతు బంద్ ఇయ్యలే, నేను రైతు బీమా ఇయ్యలే, తాగనీకి నీళ్ళు ఇయ్యలే, కావలసిన కరెంట్ ఇయ్యలే, నాకు ఓటేయమని చెప్తాడా? ఏం చెప్పాలనో అర్థం కాక అన్ని కాయగొరుకుడు మాటలు, తొండి మాటలు తప్ప ఒక్క మంచి మాట మాట్లాడుతున్నారు. మీరు ఏం చేసిందో చెప్పండి, ఏం చేస్తారో చెప్పండి. ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తల్ని నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ చేరిన కార్యకర్తలు కానీ, దుబ్బాకలో టీవీల్లో చూస్తున్న కార్యకర్తలు కానీ, రేపు పేపర్లో చదివే కార్యకర్తలు నేను కోరేది ఒక్కటే, వీళ్ళు ఎన్ని మాట్లాడినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హుజూర్ నగర్లో గదే మొత్తుకున్నారు, నిజామాబాద్లో గదే మొత్తుకున్నారు. ఏమొచ్చింది? డబ్బులు ఇస్తే ఎల్లెల్కల పడ్డరు. రేపు దుబ్బాకలు కూడా గంటే కథ. కార్యకర్తలందరూ నేను కోరేది ఒక్కటే, గడప గడపకు వెళ్ళండి, గుండె గుండెను తట్టండి, బాయిల కాడికి పోండి, రైతన్నలను కలవండి, మన ప్రభుత్వం చేసినటువంటి పనులను వివరించండి, మన ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించండి. ఇవాళ ఏం చేసినామో చెప్పుదాం, రేపు ఏం చేద్దామో చెప్దాం. మన టీఆర్ఎస్ పార్టీ అంటేనే చేసేదే చెప్తుంది, చెప్పేదే చేసి చూపిస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చేసిన కార్యక్రమాలు వివరించండి, చేయబోయే కార్యక్రమాలు వివరించండి. రెండు పార్టీల డిపాజిట్లు నిజామాబాద్ తరహాలో గల్లంతయ్యే విధంగా వచ్చే 20 రోజులు కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలి. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, జై తెలంగాణ. హాయ్, దిస్ ఇస్ త్రిష. రాధిక ఆప్తే. పోస్తాను కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.